మీ చర్చలో సీనియర్ అనలిస్ట్ రామ్మోహన్ రావు గారు అలాగే బీఆర్ఎస్ నేత నరేష్ గారు ఆర్టీసీ యూనియన్కి సంబంధించి ఆర్టీసీ నాయకులు కార్మిక నాయకులు రాజిరెడ్డి గారు అలాగే తామసిరెడ్డి గారు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం। ముఖ్యంగా రామ్మోహన్ రావు గారు చాలా కాలంగా తెలంగాణ ఆర్టీసీకి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి। ముఖ్యంగా గతంలో కూడా వాళ్ళు సమ్మె చేసినటువంటి పరిస్థితిని చూసాం సుదీర్ఘ కాలంగా। కానీ ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సంబంధించి బిల్లు గవర్నర్ దగ్గర ఆమోదం కోసం గవర్నర్ దగ్గర ఉండడం జరిగింది। గవర్నర్ మాత్రం న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు। ఏంటి అసలు వివాదం ఏంటి? ఎందుకు గవర్నర్ దీన్ని ఆమోదం తెలపకుండా దాన్ని ప్రొలాంగ్ చేస్తున్నారు? ఎట్లా అర్థం చేసుకోవాలి? ఏంటి అసలు సమస్య? కృష్ణ, ముందుగా మీకు మన టీవీ ప్రేక్షకులు అట్లాగే మిత్రులందరికీ ప్యానల్లో మాట్లాడుతున్న మిత్రులందరికీ నమస్కారం। మీరు మంచి హెడ్డింగ్ పెట్టారు, రాజ్భవన్ వర్సెస్ హస్భవన్। గతంలో మొన్నటిదాకా ప్రగతి భవన్ రాజ్భవన్ ఉండేది, ఇప్పుడు దాన్ని మారింది। నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను బాగా వాడుకునేవాడిని, రైళ్లు బస్సులు, చాలా వరకు ఒక్కడిని పోతే కారు తీసుకో। బస్సు నడిపే కార్మికుల నుంచి నడిపే డ్రైవర్ నుంచి మొదలుపడి మనకు ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో మనకు తెలుసు। ఎందుకంటే ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో క్లర్కో ఇంకెవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా బెంచి మీద నిద్రపోయినా ఏం కాదు, కానీ ఒక డ్రైవరు ఒక్క క్షణం ఆదమరిస్తే పెద్ద యాక్సిడెంట్ అయిపోతుంది। అట్లా కండక్టర్ కూడా జాగ్రత్త ఉండకపోతే ₹3 టికెట్ రెండోసారి వాడినందుకు సస్పెండ్ అవుతుంది। చూడండి, అంటే చాలా కష్టాలు ఉన్నాయి ఆర్టీసీ కార్మికుల కష్టాలు చెప్పాలని చాలా ఉంది। నేను పూర్తిగా వారితో మమేకమైన వాడిని, వారితో ప్రయాణించిన వాడిని, వారితో చాలా వరకు మమేకమై పనిచేసిన వాడిని। కానీ సమస్య ఏంటంటే ప్రభుత్వాలు చేయాల్సింది వ్యాపారాల లేకపోతే మరి ప్రభుత్వాన్ని నడపడా। గతంలో కేసీఆర్ గారు మాట్లాడితే నేను పూర్తిగా సమర్థించాను, గతంలో కేసీఆర్ గారి వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది। ఎందుకంటే ప్రభుత్వం చేయాల్సింది ఈ కార్పొరేషన్ ఉద్యోగులను ప్రభుత్వాన్ని విలీనం చేయాలా లేకుంటే ఉద్యోగుల జీతభత్యాలు పెంచి కార్పొరేషన్లో కొనసాగించాలా అంటే నేను రెండో దానికి నేను ఆప్షన్ ఇచ్చాను। చాలా వరకు చాలా మంది అంటే ఏ పక్షం లేని వాళ్ళు మాట్లాడారనమాట, కొంత కార్మికులు నచ్చకపోవచ్చాను। కానీ ఇవాళ అదే వివాదం మళ్ళీ ముందుకు వచ్చింది ఏంటంటే ఆనాడు వద్దన్నది వాళ్ళ ముద్దెందుకైందని నేను అనుకుంటున్నాను। ఆనాడు కేసీఆర్ గారు వద్దన్నారు, కానీ ఇప్పుడు ఏమైందంటే ఆర్టీసీ కార్మికుల భుజాల మీద తుపాకులు పెట్టి ఇటుపక్క అధికార పక్షం అటుపక్క ప్రతిపక్షం కూడా దీని మీద నాటకాలు ఆడుతున్నాయని స్పష్టంగా చెప్తున్నాడు। ఆర్టీసీ రాజిరెడ్డి గారు చెప్పకపోవచ్చు అవమాట, కానీ ఇవాళ సమస్య ఎక్కడ వస్తుందంటే ఆర్టీసీని ఒక కార్పొరేషన్ గా నడిపి లాభదాయకమైన దాన్ని నడపడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడంలో ఆర్టీసీని ఇప్పుడు మనకు కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కను ముదిరేస్తారే నష్టాలు వస్తున్నాయనే మాట చాలాసార్లు వాడింది। నిజంగా ఆర్టీసీ నష్టాలు ఈ టీఆర్ఎస్ కాదు, అంతకుముందు కాంగ్రెస్ కావచ్చు, ఇంకా ప్రభుత్వం తెలుగుదేశం కావచ్చు, ఈ ప్రభుత్వాలు ఏం చేసినాయి, తాము రాయితీలు ఇచ్చిన డబ్బులను ఆర్టీసీ కట్టకపోవడం, తాము అధికారంలో ఉన్నప్పుడు డాక్రా మేళాలు కానీ ఇతరత్ర బహిరంగ సభలు కానీ ప్రభుత్వ అధికారిక కార్యకలాపాలకు బస్సులు వాడుకొని ఆ డబ్బులు కట్టకపోవడం, ఇట్లా చేసి నష్టపరిచినాయి కదా। అట్లాగే రాయితీలు కూడా వికలాంగులకు ఉండొచ్చు, జర్నలిస్టులకు ఉండొచ్చు, చాలా ఉన్నాయి కదా। వీటిని సరైన సమయంలో కడితే ఈ సమస్య ఉండకపోయింది। రెండోది ఆర్టీసీకి ప్రైవేటు బస్సులకు ఒక తేడా ఏంటంటే ప్రైవేటు బస్సుల వల్ల జీతాలు తక్కువ ఉంటాయి, వాళ్ళ సమయాలు వేరుగా ఉంటాయి, వాళ్ళ లాభాపేక్షతో నడుపుతారు, గ్రామీణ బస్సులు నడపరు, ఇవన్నీ తేడాల వల్ల వాటిలాగా ఎందుకు నడపరు అని పోటీ పెడితే తప్పే అయింది। కానీ ఆర్టీసీ వాళ్ళ ప్రజాసేవ చేయడంలో ప్రగతి చక్రాలను తిప్పడంలో ఆర్టీసీ అంతసేవ ఇంకెవరు చేయరు। మనం ఇంకేంటంటే భారతదేశంలోనే మన ఆర్టీసీకి గొప్ప పేరుంది, మైలేజ్ విషయంలో కానీ క్లీనింగ్ విషయంలో కానీ। నేను మహారాష్ట్ర కర్ణాటక పోతే ఆ బస్సులు చూస్తామని ఎంత అధ్వానంగా ఉంటాయి, క్లీనింగ్ విషయంలో కానీ మన అద్భుతంగా మన ఆర్టీసీ సేవలు అందిస్తున్నది। నష్టాలకు కారకులు ఓన్లీ డ్రైవర్లు, కండక్టర్లు, లేకుంటే కింది స్థాయి సిబ్బంది అని ఇప్పటిదాకా మోసం చేస్తున్నారు పై స్థాయి అధికారులు, పై స్థాయి కార్పొరేషన్లు, వీటి వల్ల వస్తుంది। నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను కనుక దాన్ని గమనించకుండా వాడికి నష్టాలు వస్తున్నాయి, ఏం చేద్దామని ఇవాళ పోనీ ఆర్టీసీని ఉద్యోగులను విలీనం చేద్దామనే సమస్య తీసుకుంటాం। నిజంగా జీతపత్యాలు ఇచ్చి అంత జీతపత్యాలు ఇచ్చి విలీనం చేస్తే తప్పేమున్నది? గతంలో ఇంకొక పొరపాటు జరిగింది కృష్ణ గారు, మనకు కేసీఆర్ గారు వచ్చిన కొత్తలో మనకు మిగతా ప్రభుత్వ ఉద్యోగులందరూ బీఆర్ఎస్ 42% ఇస్తే ఇంకొక 1% ఎక్కిస్తున్నా నేను అని చెప్పి ఆర్టీసీ ఉద్యోగుల గురించి ఒక మాట అన్నారు। ఆ 1% ఎంత? గతంలో ఒక టీచర్ జీతం ఎంత, బేసిక్ పే ఎంత, ఒక ఆర్టీసీ కార్మికుడు బేసిక్ పే ఎంత? 1% పెంచుడు కాదు, 10% పెంచినా దానికి చేరుకోలేదు। నేను పోలుస్తున్నాను, ఒక టీచర్ బేసిక్ పేకును ఒక ఆర్టీసీ కార్మికుడు బేసిక్ పే చాలా తేడా ఉంది కదా। చాలా మంది మనం ఏమనుకున్నామంటే తెలియని వాళ్ళము 1% వాళ్ళకన్నా। రామ్మోహన్ రావు గారు ఒక ప్రశ్న, గతంలో ఆర్టీసీ కార్మికులు చాలా సుదీర్ఘకాలంగా వాళ్ళు సమ్మె చేసినటువంటి పరిస్థితి వాళ్ళ డిమాండ్లు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదు అది అసాధ్యమని చెప్పినటువంటి పరిస్థితులను మనం చూసాం కానీ ఇవాళ అదే ముఖ్యమంత్రి విలీనం చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు ఇవాళ ప్రకటన చేశారు అంటే ఏ రకంగా అర్థం చేసుకోవాలి దీన్ని మనం అందుకని ఎన్నికల స్టాండ్ స్పష్టంగా ఇప్పుడు అదే ముఖ్యమంత్రి గారు ఆనాడు మాట్లాడిన మాటలను పూర్తిగా సమర్థించారు చాలా మంది ప్రతిపక్షాలు విమర్శించారు రామారావు గారు మీరు ఇట్లా మాట్లాడద్దు ఆర్టీసీ కార్మికుల గురించి మాట్లాడాలి కదా అన్నారు ఇది తప్పు అన్నారు విలీనం కాకుండా పరిష్కారం ఉందని కూడా చెప్పారు విలీనం కాకుండా వారి ఉద్యోగస్తుల జీతభత్యాలు పెంచడం ప్రభుత్వంలో లేకున్నా సరే ప్రభుత్వ ఉద్యోగులతో పెన్షన్ లేదండి వాళ్ళకి ఇప్పటి వరకు పెన్షన్ కల్పించాల్సిన అవసరం ఉంది కదా మిగతాది ఇప్పుడు కంట్రిబ్యూటరీ పెన్షన్ వచ్చేసింది ఇప్పుడు 2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కనీసం అది కూడా లేదు కదా 25 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేసిన ఆర్టీసీ కార్మికుడికి 4500 పెన్షన్ వస్తుంది 2500 పెన్షన్ వస్తున్నాయి కొంత ఏమీ లేవు అసలు ఆ పెన్షన్ కూడా వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బులే కానీ ఆర్టీసీ కార్మికుల పట్ల పూర్తిగా సంఘీభావం తెలుపుతూనే పరిష్కారం ఇది కాదని కేసీఆర్ గారు అన్న మాట చెప్తే మిగతా ప్రతిపక్షాలను విమర్శించిన నాలాంటి వాళ్ళం అందరం కూడా ఇది కలపడం సరి అయింది కాదు ప్రభుత్వాలు చేయాల్సింది వ్యాపారాలు కాదు కార్పొరేషన్ నడపండి దాని నష్టాలకు బాధ్యులు మీరే ప్రభుత్వాలే అది తీర్చండి అన్న అట్లాగే ప్రభుత్వం చేయాల్సిన పని విద్య ఆరోగ్యము ఉపాధి కల్పన పరిశ్రమలు వీటిని చూడాలి కనుక ఆర్టీసీ కార్పొరేషన్ నడుపుతున్నాయి ఇప్పుడు కూడా బిల్లులో నాకు తెలిసి కార్పొరేషన్ గా ఉంచుతారు ప్రభుత్వ ఉద్యోగులకు పరిగణిస్తారు వాళ్ళకి లాభమే నాకు కాదట్లేదు కానీ ఆర్టీసీని ఈ పేరు మీద ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో విలీనమైంది కదా ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది వాళ్ళు నేను ఉదయం 3:30 గంటలు కరీంనగర్ నుంచి హైదరాబాద్ దాకా ప్రయాణం చేశాను ఆర్టీసీ ఆ 2 బస్సులు ఎక్కి నేను వాళ్ళని తెలుసుకున్నాను దీనికి వ్యతిరేకంగా కూడా కొందరు ఉన్నారు విలీనం అవసరం లేదు మమ్మల్ని మా జీతాలు పెంచుతారని అట్లా అంటే 2 రకాలు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కాకపోతే అందులో కార్మికులకు పార్టీలు ఉండొచ్చు కనుక ఇవాళ రాజ్భవన్ బస్భవన్ మధ్యన గొడవ పెట్టింది మనమే కదా రాజకీయ పార్టీలే కదా నేను అంటున్నాను అందుకని ఆనాడు అంత సమ్మె చేస్తే అన్ని రోజులు కరోనా పీరియడ్ లో కరోనా కన్నా ముందు అంత బాధపడితే ఆఖరికి ఏమైంది వాళ్ళ ఆడ కండక్టర్లను అయితే మీరు రాత్రి 7:30 లోపు డిపోలకు పంపిస్తామని కేసీఆర్ గారు హామీ ఇచ్చారు కదా ఇవాళ 9 కాదు 10 ఇంటికి డిపోకి రావడం లేదు నడుస్తున్నాయి కదా నేను అంటున్నాను అంటే ఆనాడు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేరకుండా ఉన్నది ఆర్టీసీ కార్మికులు న్యాయం చేయాలంటే విలీనం పరిష్కారం కాదు వారి జీతభత్యాలు పెంచాలి పెన్షన్లు ఉండాలి వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగులకు ట్రీట్ చేయండి కానీ కార్పొరేషన్ మాత్రం కార్పొరేషన్ కొనసాగించి లాభ నష్టాలకు బాధ్యులు వాళ్ళని కాదు కార్మికులను కాదు చేయాల్సింది పై స్థాయిలో ఉన్న అవినీతి చాలా ఉంది ఆర్టీసీ అవినీతి పై స్థాయి అధికారులు రాజకీయ నాయకులు అవినీతి చెప్పారంటే చాలా పెద్దదైతే వాళ్ళు చేసిన పనులకు వీళ్ళేది బాధ్యులు కావాలంటున్నారు అందుకని పాపాల భైరవులు పైన వేరే ఉన్నారు ఆ పాపాల భైరవుల పాపాలన్నీ కింద వీళ్ళ మీద తీస్తున్నారని నేను అంటున్నాను నమస్తే అండి నరేష్ గారు నమస్తే అండి ఇవాళ మనం చూస్తున్నాము బిల్లుకు సంబంధించి క్లారిటీ లేదు దాంట్లో 5 అంశాలు ముఖ్యంగా 5 అంశాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది గవర్నర్ చెప్తున్నటువంటి మాట అంటే మనం గతంలో ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్రం ఏర్పడక ముందు విద్యుత్ ఉద్యోగులకు హామీ ఇచ్చారు మిమ్మల్ని పూర్తిగా విలీనం చేస్తాం మేము రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు రెగ్యులరైజేషన్ చేసినట్టే చేసి రెగ్యులర్గా అంటే అంతకుముందు ఉన్నటువంటి రెగ్యులర్గా ఉన్నటువంటి కార్మికులకు వచ్చేటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఏవి వాళ్ళకు లేకుండా ఉండేటువంటి పరిస్థితిని మనం ఇవాళ చూసాం వాళ్ళకి రెగ్యులరైజ్ అయ్యారు కానీ వాళ్ళకి వచ్చేటువంటి ప్రయోజనాలు ఏవి కూడా కొత్తగా క్రమబద్ధీకరణ చేసిన వాళ్ళకి దక్కడం లేదు సో ఇవాళ కూడా ఆర్టీసీలో ఉన్నటువంటి 40,000 మంది కార్మికులకు సంబంధించినటువంటి సమస్య అది సో ఇటువంటి సమస్యకు క్లారిటీ ఇవ్వకుండా ప్రభుత్వము ఆ బిల్లు పంపించాము ఆమోదం తెలపాలని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఇది న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు కదా దయచేసి మీరు చెప్పే దాంట్లో ఒక అభ్యంతరం చెప్తా ఉన్నాను గతంలో విద్యుత్ ఉద్యోగాలు క్రమబద్ధీకరించినప్పుడు ప్రభుత్వం వాళ్ళకి అన్ని వసతులు ఇవ్వకుండా లేదు అన్ని వసతులు ఇస్తేనే ఇదే కొంతమంది నాయకులు కొన్ని ఆఫీసుల నుంచి కొంతమంది హెడ్ ఆఫీసుల నుంచి కొన్ని భవనాల నుంచి కోర్టులకు వెళ్ళి స్టేలు తీసుకొచ్చి అడ్డుకుంటే ఏ ఇది మేము ఒప్పుకున్నాము ఇది మేము మేనిఫెస్టోలో పెట్టినాము వీరికి న్యాయం జరగాలి వీరికి న్యాయం చేయాల్సిందే అని వారికి ప్రభుత్వ ఉద్యోగుల ఎంతైతే శాలరీస్ ఉంటున్నాయో అవి మాత్రం అప్పటికప్పుడు ఇచ్చి మిగతాది కండిషన్ పర్సన్లో ఉంది ఇది ప్రభుత్వం తప్పిదం కాదు ప్రభుత్వం ఇంక కావాలని చెప్పి వారికి ఒక చిత్తశుద్ధితోని ఈ రోజు గతంలో జరిగినటువంటి వారికి పూర్తి స్థాయిలో వారికి గవర్నమెంట్ శాలరీస్ ఏ రకంగా ఉన్నాయో ఆ శాలరీస్ ఇచ్చే రకంగా మేము ఒప్పుకుని ఆ రకంగా చేసుకుంటూ పోతా ఉన్నాం అది చేసింది ప్రభుత్వం కాదు ప్రభుత్వంకి వ్యతిరేకంగా కొంతమంది నిరుద్యోగులని కేవలం రాజకీయాల కోసమే వాడుకోవాలి రాజకీయ ఓట్ బ్యాంక్ కోసమే వాడుకోవాలని వాళ్ళని ఎప్పుడు ఎప్పుడు ఉవ్వెత్తున ఎగిరే విధంగా వాళ్ళు లేపుతూ ఉండాలి. వాళ్ళ మీద మేము స్టేజ్ తీసుకొస్తాం, వాళ్ళకు ఉద్యోగ కల్పన రాకుండా చేసుకుందాం అని కొంతమంది నాయకుల కుట్రల వల్ల అది జరిగింది. దానికి ప్రభుత్వానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్న రోజు ఈ రోజు కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. కాబట్టి దానికి దీనికి వ్యత్యాసం ఏంటంటే ఈ రోజు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి అందరినీ కూడా ప్రభుత్వంలో విలీనం చేస్తున్నారు. అంటే ఆ సమస్య తలెత్తకపోవచ్చు. ఎందుకు అనుకుంటామంటే గతంలో ఆంధ్రప్రదేశ్ జరిగింది అంటే సమస్యలు కొంత క్లారిటీ రావడానికి కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ సమస్య జరగకపోవచ్చు. ఇప్పుడు కనుక ఒకవేళ తమిళిసాయి గారు ఈ రోజు జరుగుతున్న ఈరోజు క్రమం చూస్తా ఉన్నాం. ఈరోజు ఎందుకు కార్మికులు ఎందుకు బంధులు సారీ వాటి నిరసనకు పిలుపునిస్తా ఉన్నారండి. మాకు ఇన్ని రోజుల నుంచి నిరీక్షిస్తా ఉన్నాం. గతంలో ఎంతో మంది రాదు అనుకున్న దాన్ని ఎంతో మందిని ఒప్పించుకుంటూ చివరికి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని నమ్మి లేకపోతే మాకు ఈ రకంగా మాకు మంచి చేశారని చెప్పి ఒక నమ్మే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ రోజు కొత్తగా గవర్నర్ గారు వచ్చేసి నేను వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడతా, మీరు ప్రత్యక్షంగా వస్తే రండి, లేదంటే వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడతాం. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇదే ఇది ఏ రో నిజంగా గవర్నర్ గారికి అధికారం ఏముంటుంది? ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే ఏదైనా డౌట్ ఉన్నట్లయితే సంబంధిత శాఖకు ఫోన్ చేసి వివరాలు అడగాలి, వివరాలు తెలుసుకోవాలి, దానిలో ఉన్నటువంటి వాటిని నివృత్తం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని కార్మిక సంఘాలను పిలుచుకుంటాను, నేను వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడతాను, ఈ రకంగా రాజకీయాలు చేస్తున్నారేమో అనే అనుమానాలు కార్మిక సంఘాలకు వస్తా ఉన్నాయి, సాధారణ ప్రజలకు వస్తా ఉన్నాయి. కాబట్టి ఈ రోజు ఈ రకంగా నిరసనకు పిలుపునివ్వడము లేకపోతే ఇంకా చేయడం జరుగుతూ ఉంది. ఏగడా లేకుండా కూడా గతంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే రకంగా జరిగింది. కానీ అక్కడ ఏ గవర్నర్ గారు బిల్ పెండింగ్ పెట్టలేదు, లేదా అక్కడ కార్మిక సంఘాలు పిలిచి మాట్లాడలేదు. ఇంకొకటి కృష్ణ గారు, ఇక్కడ చట్టం కావాలంటే వారు వాళ్ళ సంతకం పెట్టి పంపించడం అయిపోదు. ఇక్కడ శాసనసభలో చర్చ జరగాలి. మనం ఏం చేరుస్తా ఉన్నాం, ఏం చేర్చొద్దు, ఏం కావాలి, ఉన్నటువంటి నాయకులతోని సంబంధించినటువంటి అధికారులతోని అందరితోని చర్చల తర్వాత శాసనసభలో జరిగేటువంటి చర్చల తర్వాతనే బిల్ పాస్ అయ్యే తప్ప ఇష్టం వచ్చినట్టు ఏదో మీ ఇష్టం వచ్చినట్టు పెట్టి చేసుకున్నట్టుగా మనకు ఆ ప్రొవిజన్ లేదు. కాబట్టి ఈ వారు ఎందుకు తాత్సారం చేయాలి, ఎందుకు కావాలని చేయాలి? కొంతమంది నాయకులు అంటారు గతంలో చేశారు కదా ఇప్పుడు వీరెందుకు ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఒప్పుకుంటా ఉన్నారు అని చెప్పేసి ఎన్నో వ్యత్యాసాలకు గతంలో మారినటువంటి వాటన్నిటి చూసిన తర్వాత మనం ఇచ్చిన హామీ మేరకు ఏదైతే మనల్ని నమ్మి కార్మికులంతా కూడా గతంలో సమ్మె దిగితే మేము చిత్తశుద్ధితో మేము చేస్తాము, మీకు అన్నిటికీ పరిష్కారం మేము చూపిస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటకు నమ్మి వారు సమ్మె విరమించుకొని ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తింపు చేయడం అనేది కేవలం. నరేష్ గారు గతంలో వాళ్ళు సుదీర్ఘకాలంగా ఉద్యమం చేశారు. ఆర్టీసీ కార్మికులు చాలామంది ఇబ్బంది పడ్డారు కరోనా టైంలో, చాలా కొంతమంది చనిపోయారు కూడా. సో అసాధ్యమని ఆ రోజు అసలు విలీనం అసాధ్యమని చెప్పినటువంటి కేసీఆర్ మంచి ఉద్దేశంతోనే ఇవాళ నిర్ణయం తీసుకున్నారనుకుందాం. సో కొన్ని న్యాయపరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దీంట్లో 5 అంశాలకు సంబంధించి గవర్నర్ స్పష్టంగా వివరణ కోరారు. కానీ వన్ వర్డ్ ఆన్సర్లో ప్రభుత్వం నుంచి రాజ్భవన్కి కొంత సమాచారం ఇచ్చారు. కానీ పూర్తి స్థాయిలో దానికి సంబంధించి న్యాయ నిపుణులతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. దీంట్లో రాజకీయం ఏముంది? నేనేమంటున్నా గవర్నర్ గారు కావాలని చేస్తున్నాడో ఏం కాదు, ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి, కార్మిక సంఘాల్లో ఆ అనుమానాలు ఉన్నాయి. ఎందుకు అంటే గతంలో వారు చేసిన విధానం బట్టి వారే స్వయంగా ఒప్పుకున్నారు. ఏమని ఒప్పుకున్నారు? నాకు వారు సరైనటువంటి మర్యాదలు ఇవ్వట్లేరు, మాకు ప్రోటోకాల్ పాటించట్లేదు, కాబట్టి నాకు ఉన్నటువంటి విచక్షణ అధికారాలను వాడుకొని నేను పెండింగ్ పెట్టానని చెప్పి వారు చెప్పారు. నేను చెప్పిన విషయం కాదు, ఇక్కడ బీజేపీ ప్రతినిధి చెప్పింది కాదు, రాజకీయ విశ్లేషకులు చెప్పింది కాదు, వారు చెప్పిన మాటనే ఆ విధంగా ఉంది. కాబట్టి ప్రజలకు అనుమానాలు ఉన్నాయని చెప్తా ఉన్నాను. ఈ రోజు ఉన్నటువంటి విషయం ఏంటంటే నిజంగా మీకు అనుమానాలు ఉంటే వాటికి సంబంధించిన వాటి మనం చేసుకోండి. ఈసారైనా మేము చిత్తశుద్ధితో ఉన్నాం, మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. అవసరమైతే స్పెషల్ ఆర్డినెన్సా లేదా స్పెషల్గా మళ్ళీ శాసనసభ పెట్టుకున్నా దాన్ని చేసే ప్రయత్నాలు మేము ఉంటాం, ఎక్కడ ఆగిపోం. గతంలో ఇచ్చిన హామీలు ఏ రకంగా అయితే మేము చేసి చూపించామో ఇది కూడా అదే రకంగా చేసి చూపిస్తాం. అయితే మీరు అన్నట్టుగా గతంలో చేసినటువంటి వాటిల్లో అప్పుడు కాదన్నారు ఇప్పుడు అవునన్నారంటే ఈ ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నరేంద్ర మోదీ గారు సీఎం గా ఉన్నప్పుడు జిఎస్టీని కంప్లీట్గా వ్యతిరేకించిన వాళ్ళు, కావాలంటే మీ రికార్డులను తిరిగి చూసుకోండి. కానీ వారు మళ్ళీ ప్రధానమంత్రి జిఎస్టీ తీసుకొచ్చారు కదండి. ఉన్నటువంటి వసతులను బట్టి వాటిని బట్టి ఇంకా వాటి చేసుకుంటా పోతా ఉన్నారు. కొంతమంది నాయకులు వాటి ట్రోల్ చేయడము, అదొక ఆనందం పొందుతా ఉన్నారు. కొన్ని పార్టీలు ఆ వాటిని చూపించేసి ఈ రకంగా చూపించడం, లేకపోతే కేటీఆర్ గారు చేసినటువంటి గతంలో ప్లకార్డ్ పట్టుకొని ప్రభుత్వం భూములు వీలం చేయదంటే వాటిని పట్టుకొని ట్రోల్ చేయడం, ఇదంతా ఎంత విడ్డూరంగా ఉందంటే ఆనాడు తెలంగాణ రాష్ట్రం అంతా అణగారిపోతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బిల్లులు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి బడ్జెట్ తీసుకుపోయి ఎక్కడో ఖర్చు పెడతా ఉన్నారు, మాకు అన్యాయం జరుగుతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అమ్మొద్దని చెప్పి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు ఆర్డర్ పెడితే ఈ రోజు కంపారిజన్ చూపిస్తారు. ఆనాడు ఉన్నటువంటి తీరునేమో ఈ రోజు వక్రీకరణ చూపిస్తా ఉన్నారు. ఇది వద్దంటా ఉన్నాను. రాజకీయం చేసుకోండి, ప్రజల వద్దకు వెళ్ళండి, ప్రజలకు ఏది మంచిగా ఉన్నది అది చేయండి. లేకపోతే బీజేపీ నాయకులు ఉన్నారు ఇప్పుడు అంతకంటే గొప్పగా మీ సెంట్రల్ నుంచి ఈరోజు ఆర్టిస్ట్ నష్టాలు అంటున్నారు. మరి ఎందుకు టోల్ ట్యాక్స్ రద్దు చేయలేదు వాళ్ళకు? ఎందుకు టోల్ ట్యాక్స్ నుంచి వాళ్ళకి మినహాయింపు ఇవ్వలేదు? ఇన్ని సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం ఎందుకు వాళ్ళకి మినహాయింపు ఇవ్వలేదు అది చెప్పగలుగుతారండి? రైట్. మనం ధర్వేలన్న గారు ఉన్నారు. ధర్వేలన్న గారు, నమస్తే అన్న. మ్యూట్లో ఉన్నారు, మ్యూట్లో ఉన్నారు. ఎలానా మ్యూట్లో ఉన్నారు మీరు? నమస్కారం. నమస్కారం. ఏంటి అసలు గతంలో కొన్ని బిల్లులు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నాయి. 40,000 మంది, దాదాపు వేలాది మంది ఆర్టీసీ కార్మికుల యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి బిల్లు విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, తాత్సారం చేస్తున్నారు? దీన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారు? ఏం చెప్తారు? రాజకీయం ఎవరు చేయటండి, రాజకీయం కేసీఆర్ చేస్తున్నారు. ఓకే, కేసీఆర్ ఇలా ఆర్టీసీ కార్మికుల బాగోగులు పట్టించుకుంటున్నట్టుగా ఒక గేమ్ నడుస్తుంది తప్ప, అంటే కార్మికులను మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తున్నాము, మీకు అన్ని హక్కులు ఉంటాయి అనే రకరకాలుగా చెప్పుకుంటా పెద్ద కుట్రకు పెద్ద కుంభకోణానికి తెరలేపిండు కేసీఆర్ గారు, కేసీఆర్ ప్రభుత్వం. ఇలా నిజంగానే ఆర్టీసీ కార్మికుల మీద ప్రేమ ఉంటే కనుక ఈ కేసీఆర్ ప్రభుత్వానికి గతంలో ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలోనే వాళ్ళు జీతాలు పెంచమని చెప్పేసి వాళ్ళకు సంబంధించినటువంటి ఉద్యోగ భద్రతలో వాళ్ళకు సంబంధించినటువంటి హక్కుల కోసం వాళ్ళు కొట్లాడి సమ్మె చేసినప్పుడు వాళ్ళను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టి వాళ్ళ ప్లేస్ లో కనీసం వాళ్ళతో చర్చలకు కూడా పోకుండా నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టేసి వాళ్ళ ప్లేస్ లో డైలీ వైజ్ లేబర్ ను పెట్టుకొని నడిపించారండి బస్సులు ఇట్లా. అంటే ఎంత నిజంగా కార్మికుల మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులు ప్రవర్తించాల్సిన తీరా ఇది? అంటే ఈ ప్రభుత్వము మొండిగా, అంటే మీకు మీరు మేము చెప్పినట్టుగా చేస్తేనే మీరు ఉండాలి, మీరు ఎదురు తిరగొద్దు, ప్రశ్నించొద్దు. ప్రశ్నించేవాడు ఈ ప్రభుత్వంలో ఎవరు వాళ్ళ హక్కులను పొందే అర్హత ఉండదు. ఇలా బానిసగా బతికేవాడు హక్కుల కోసము అడుగుతున్నప్పుడు బానిసగా బతుకుతుంటే చాలు ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేరుస్తా అని చెప్పేసినటువంటి ధోరణి ఈ కేసీఆర్ ప్రభుత్వము తెరలేపింది. ఆ కోణంలో ఇలా తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధానమైనటువంటి ఇలా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి వాళ్ళు ఆర్టీసీ కార్మికులు. ఆ రోజు ఇలా సకల జనుల సమ్మె జరుగుతుంటే బస్సులు ఆగిపోయిన ఎక్కడ జరగకుండా ఎక్కడ పోకుండా బస్సులు ఆగిపోయి తెలంగాణ ఉద్యమంలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఉద్యమంలో కీలక భూమిక పోషించింది ఆర్టీసీ కార్మికులు. రాష్ట్రం రావడానికి కీలక భూమిక పోషించారు, రాష్ట్రం వచ్చిన తర్వాత అహర్నిశలు కష్టపడతా ఉన్నారు. అయినను ఇలా ఆర్టీసీ కార్మికుల మీద ఒక సవతి తల్లి ప్రేమ చూపించండి తప్ప ఇన్నాళ్ళు కేసీఆర్ గారు ఏమొరగొట్టింది ఏం లేదు. ఇలా చివరిగా ఒక మాట ఆయనే, ఇలా ప్రభుత్వంలో విలీనం చేస్తున్నాము ఆర్టీసీని అని చెప్పేసి కార్పొరేషన్ విలీనం చేస్తున్నామని చెప్పగానే ఇలా కేవలం కొంతమంది ఆయన పక్కనున్న సపోర్ట్లు కొట్టడమే తప్ప ఎక్కడ ఆర్టీసీ కార్మికులు సంతోషంగా ఉన్నారు చెప్పండి? నిజంగానే విలీనం చేస్తున్నాం అంటే కనుక ఇలా వాళ్ళకు సంబంధించినటువంటి గతంలో పెండింగ్ ఉన్నటువంటి వాళ్ళకు జీతభత్యాలకు సంబంధించినటువంటి విషయంలో కానీ ఆ పెండింగ్ విషయంలో ఏం క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వము? ఇలా విలీనం చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు అయిన తర్వాత వీళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు, ఆ బకాయిలు ఎవరు చెల్లించాలి? రేపు ప్రభుత్వ ఉద్యోగులు అవుతారు, మీరు కార్పొరేషన్లో ఉన్నప్పుడు బకాయిలు పడ్డారు కాబట్టి మేము చెల్లించలేమని చెప్పేసి మాట్లాడతారా, తప్పించుకుంటారా? ఇలా ఇవన్నిటి మీద క్లారిఫికేషన్ కోసమే గవర్నర్ దగ్గర ఫైల్ ఆగింది తప్ప గవర్నర్ గారు ఇలా ప్రభుత్వంలో విలీనం చేయడంలో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకించట్లేదు. కానీ ఈ చిన్న చిన్న ప్రపంచాలు ఏవైతే ఉన్నాయో, అనుమానాలు ఏవైతే ఉన్నాయో వాటిని నివృత్తి చేసుకునే క్రమంలో ఇలా ఈ ప్రక్రియ జరుగుతా ఉన్నది. ఆగడం అనేది అందుకు, కానీ ఆగినంత అంటే న్యాయ సలహాలు తీసుకొని ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్. ఒక్కరోజు ఆగినంత మాత్రాన నీ చుట్టుపక్కల ఇలా అది కూడా మా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకుడు అశ్వత్థామారెడ్డి గారు ఆ రోజు పెట్టినటువంటి సంఘమే. ఆ సంఘంలోని కొంతమంది వచ్చి ఇలా కావాల్సుకొని హరీష్ రావు గారి గైడెన్స్ లో వచ్చి మొత్తం గవర్నర్ ఆఫీస్ ముందర ఏదో చేద్దామని చెప్పి వస్తే, నిరసన వ్యక్తం చేద్దామని వస్తే ఇది ఎవరు చూసేటోళ్ళు నవ్వుకుంటారని నాకు అర్థం కాదు. కొంచెమని ఉండాలి కదా. అంటే ఈ ప్రభుత్వము ఇలా ఎవరి వైపు నిలబడుతుంది? ఇలా ఈ ప్రభుత్వము ఒక న్యాయపరమైనటువంటి అంశాల పట్ల ఇలా సానుకూలత ఉందా? న్యాయాన్ని, ఈ చట్టాన్ని గౌరవించకుండా ఏకఛత్రాధిపతిగా నడిపిస్తుందని చెప్పేసి అర్థం కావట్లేదు దీంట్లోనే. కాబట్టి ఇప్పుడు నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంది, మీరు బిల్లు పెట్టారు, ఆయన కొన్ని న్యాయ సలహాలు కోరుతా ఉన్నది, కోరినప్పుడు దాన్ని ఖచ్చితంగా మనం సమయం తీసుకొని చేయాలి కదా. నువ్వు ఆగు, ఒక 2 రోజులు ఆగు, ఇంకో 2 రోజులు పొడిగించు, కావాలంటే అసెంబ్లీ సమావేశ సెషన్స్ ఉన్నాయి. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చేయాల్సిన ప్రక్రియ అది కదా. నిజంగానే గవర్నర్ గవర్నర్ గారికి ఏమ అనుమానాలు ఉన్నాయో అవి ఆ ప్రభుత్వం నెరవేర్చాల్సిన అవసరం ఉంది. మరి ప్రభుత్వం గవర్నర్ గారి అనుమానాలను నెరవేర్చమని చెప్పండి. అంటే ఇవన్నీ ఎలానా ఇప్పుడు గవర్నర్ ఏదైతే 5 అంశాలకు సంబంధించినటువంటి క్లారిటీ అడిగారు, దానికి సంబంధించి ప్రభుత్వం కొంత వివరణ కూడా ఇచ్చింది. ముఖ్యంగా దానికి సంబంధించి సమగ్ర వివరణ కావాలంట. అది కేవలం డ్రాఫ్ట్ రూపంలోనే ఉంది. ఆ గవర్నర్ ఆమోదం తర్వాత సభలో దాన్ని ప్రవేశపెట్టి పూర్తి స్థాయిలో చర్చిస్తాము. చర్చించిన తర్వాత దాని పూర్తి క్లారిటీగా దాన్ని బిల్లు రూపంలో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. మా దగ్గర యాక్షన్ ప్లాన్ ఉంది అని ప్రభుత్వం చెప్తుంది. సో ఆ విషయంలో ప్రభుత్వం కొంత క్లారిటీ ఇస్తుంది కదా, ఎందుకు కార్మికుల యొక్క భవిష్యత్తుతో రాజకీయం చేస్తున్నారు అనేటువంటిది ఒక ఆందోళన. కార్మికులు ఎక్కడ బాధలో అక్కడ కష్టాలలో ఇలా ఉండి ఇలా బిల్లు పెట్టగానే సంబరపడి అయ్యో గవర్నర్ ఆపుతుందని చెప్పేసినటువంటి వ్యతిరేకత కార్మికులు వ్యక్తం చేయట్లే. కార్మికుల ఒక వర్గాన్ని ఎగదోస్తున్నది ప్రభుత్వం. కార్మికుల ఈ రోజు మా అశ్వత్థామారెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు ఇంతకుముందే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, చూడండి ఒకసారి. కార్మికులు చాలా ప్రశాంతంగా ఉన్నారు, బిల్లు ప్రవేశపెడితే కనుక ఆ బిల్లు ఆమోదం పొందితే కనుక చాలా మేము కూడా ప్రభుత్వ ఉద్యోగులమైతని చెప్పేసిన ఆనందం ఉన్నది. కానీ గవర్నర్ కావాల్సుకొని ఆపుతున్నది అన్నటువంటి ఆ మానసికమైనటువంటి ఉద్దేశంతో కార్మికులు లేరు. ఇలా గవర్నర్ గారు ఈ సామాన్య కుటుంబాలు, చిన్న చిన్న కుటుంబాలు, వాళ్ళకి సంబంధించినటువంటి చిన్న ఉద్యోగులు జీతాలు పెంచమని మొర్రో అని చెప్పేసి మొత్తుకొని ధర్నాలు చేస్తే కూడా, రాస్తా రోకలు చేస్తే కూడా పట్టించుకొని ప్రభుత్వము మాకు ఇప్పటికే పడ్డ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చుదో వాటి మీద క్లారిఫికేషన్ లేదు. ఇలా ఈ బిల్లో ఇప్పుడు కొన్ని వివరణ ఇచ్చారు. మీరు గవర్నర్ సంతకం పెట్టి ఫైల్ రిటర్న్ పంపితే మేము అసెంబ్లీలో చర్చ పెట్టి దాన్ని ఆమోదింపజేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. మరి వాటిని ముందు చెప్పడానికి ఏమి దాని గవర్నర్ గారు సంతకం పెట్టి పంపించినాక అంటే గవర్నర్ అనే దాన్ని ఒక రబ్బర్ స్టాంపు లాగా వాడుకుందామనేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది, అంతేనా? కేసీఆర్ గారు ప్రభుత్వం ఒక మొండి వైఖరి తోటి ఉండడం కరెక్ట్ కాదు కదా. నిజంగానే న్యాయబద్ధమైనది అన్నప్పుడు న్యాయంగా చేద్దామని చెప్పేసి అడుగుతా ఉన్నది. గవర్నర్ గారు చిన్న కుటుంబాల పట్ల, ఆర్థిక కార్మికుల పట్ల సానుకూలత వైఖరితో ఉన్నది. ఆపిరు అనేది బలనాం చేయడము ఈ ప్రభుత్వానికి తగదు. కొంతమంది కార్మికులను దోసి గవర్నర్ గారిని చెప్పడం కూడా అర్థమైంది. గవర్నర్ గారు ఎందుకు ఆపుతున్నారు అనేది బీజేపీ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. గవర్నర్ గారు అందుకు ఆపుతున్నారు అని చెప్పి బీజేపీ పార్టీ నాయకులు చెప్తున్నారు. గదే కదా గవర్నర్ గారు చెప్పడం జరిగింది. అంటున్నాం కదా, గవర్నర్ గారే చెప్పడం జరిగింది. రాజకీయ నాయకులు రాజకీయం చేస్తారు కానీ గవర్నర్ గారు రాజకీయ నాయకులు కాదు కదా, రాజకీయం చేయకూడదు కదా. గవర్నర్ గారు తీసుకుపోయిన ఫైల్ పెట్టాను గుడ్డిగా. గవర్నర్ గారి పొజిషన్ కూడా మనం గౌరవించాలి. రాజకీయం చేయనటువంటి గవర్నర్ గారికి రాజకీయాలు చేస్తా ఉన్నారు అంటే అంటే అనుమానాలు వ్యక్తం చేస్తే రాజకీయం చేసినట్టు. తర్వాత ఒక్క నిమిషం నరేష్ గారిని మాట్లాడినివ్వండి. క్లారిఫికేషన్ అడిగితే రైల్వేలను ప్రైవేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తుంది, ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేస్తుంది, బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ పరం చేస్తుంది. వీళ్ళేమో అన్ని ప్రైవేట్ పరం చేసుకుంటూ వస్తూ ఉంటారు. వారు అంటున్నారు ఇంకా ఆరోపణ ఏంటంటే సమయంలో మీరు ప్రైవేట్ వాళ్ళని పెట్టి నడిపించుకుంటారు. కనీసం మీ ప్రైవేట్ వాళ్ళని పెట్టి నడిపించుకోవడం మీరు ఉన్న ఎంప్లాయీస్ని తీసి పడేసారు కదా. అసలు జీవితంలో మళ్ళీ ఆ సంస్థ కూడా చేసారు కదా. ఎన్నో సంవత్సరాలు చేసామంటే మీరు మళ్ళీ ఇక్కడ మా దగ్గరకు వచ్చి ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుని చనిపోవడానికి కారణమైన ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. అట్లాంటి గడ్డలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికుల మీద ప్రేమ కాదు, ఆర్టీసీ డిపోల పేరు మీద, ఆర్టీసీ పేరు మీద ఉన్నటువంటి భూముల మీద ఉన్నటువంటి ప్రేమ తప్ప వేరే. ప్రధానమంత్రి గారు చెప్పారు ప్రభుత్వాలు ఉన్నది సంక్షేమం కోసం కాదు, బిజినెస్ చేయడం కోసం కాదు, ఆ చేసేటటువంటి మొత్తం మేము ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి ప్రత్యేకంగా వీళ్ళకి ఒక శాఖ కూడా ఉంది. ఏది ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలని ప్రైవేట్ పరం చేయడానికి ఎట్లా సాధ్యమవుతున్నది, ఎంత తొందరలో చేయగలుగుతుందని చెప్పి వీళ్ళకి ఒక సపరేట్ శాఖ ఉందండి. దేశంలో మునిపే ఉండడం లేదు, ఈ ప్రభుత్వంలోనే వచ్చింది. అట్లాంటి వారు ఇక్కడికి వచ్చి ఆర్టీసీ గురించి బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారంటే ఇక ప్రజలు ఏమనుకోవాలి చెప్పండి. రైట్ నరేష్ గారు ఒకసారి రామ్మోహన్ రావు గారితో మాట్లాడదాం. ఒక నిమిషం రామ్మోహన్ రావు గారు. ఇప్పుడు అశ్వత్థామారెడ్డి గారు కొంతమంది కార్మికులు రాజ్భవన్ దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేస్తా ఉన్నారు, నిరసనలు చేస్తా ఉన్నారు, వీళ్ళని చాలా ఎగదోస్తా ఉన్నారు అన్నారు. మరి ఇప్పుడు ఈ పార్టీ ఎగదోస్తే గతంలో హుజూర్నగర్ ఎలక్షన్ సమయంలో వారు బంధుకు ప్రకటించినప్పుడు అప్పుడు ఎవరు ఎగదోసినట్టుగా మీరు భావిస్తా ఉన్నారు? అప్పుడు ప్రతిపక్షాలు ఎదురుచనక మీరు భావిస్తా ఉన్నారా అంటే వారికి సొంత అసితోతలు ఏం లేదా ఏదో ఒక పార్టీ కన్సల్ని నడుస్తారని చెప్పి మీరు భావిస్తా ఉన్నారా ఆ రకంగా కార్మికుల్ని మీరు అవమానిస్తా ఉన్నారా అది బీజేపీ పార్టీ నిర్ణయమా మీ వ్యక్తిగత నిర్ణయమా అనేది కూడా వారు చెప్పాల్సిన అవసరం ఉంది తర్వాత ఇంతకు మీరు ఈ ప్రభుత్వ విలీనం చేయడాన్ని మీరు స్వాగతిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా ఇదే నిర్ణయాన్ని మీరు మిగతా రాష్ట్రాల్లో తీసుకోగలుగుతారా మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ నిర్ణయాన్ని తీసుకోగలుగుతారా అనే దానిని స్పష్టీకరించి చాలు ఈ డిబేట్ కు అర్థం పరమార్థం ఉంటుంది రైట్ రామోహన్ రావు గారు ఇవాళ గవర్నర్ ఏవైతే అనుమానాలు వ్యక్తం చేశారో 5 అంశాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది న్యాయ నిపుణులను సంప్రదించిన తర్వాతనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇది డ్రాఫ్ట్ రూపంలోనే ఉంది దీని మీద పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత దీన్ని పూర్తి క్లారిటీతో మేము బిల్లు ప్రవేశపెడతాం అసెంబ్లీలో అని చెప్తుంది సో ఇక్కడ నిజంగానే అలా న్యాయపరమైన చిక్కులతో ఆపుతున్నారని అర్థం చేసుకోవాలా దీంట్లో ఏదైనా రాజకీయం ఉందా ఎలా అర్థం చేసుకోవాలి ఈ సిచ్యువేషన్ని గారు నేను న్యాయవాదిగా 2 విషయాలు చెప్తాను అంటే ఆర్థిక బిల్లు అంటే ఆర్థిక అంశాలతో కూడుకున్న బిల్లు కనుక గవర్నరు సూత్రప్రాయంగా అంగీకరించాలి ఆ తర్వాత బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టిన తర్వాత దీని మీద చర్చ జరుగుతుంది చర్చలో ప్రతిపక్షాలు కొన్ని సూచనలు చేస్తాయి ఇట్లా చేస్తే బాగుంటుంది అట్లా చేస్తే బాగుంటుందని ఆ సూచనలు పరిగణలో తీసుకు మళ్ళీ అసలైన బిల్లు తయారవుతుంది సవరణలు చేస్తారు ఆ తర్వాత ఆమోదం పొందుతుంది ఆమోదం పొందినా కూడా బిల్లు అక్కడ చట్టసభలో ఆమోదం పొందగానే సరిపోతుంది గవర్నర్ గారికి మళ్ళీ రెండోసారి వస్తుంది కదా అప్పుడు వచ్చిన తర్వాత వేరు అందుకని ఇప్పుడు నిప్పులు ఏంది పొగరాదు అన్నట్టు ఈ ఒక్క బిల్లును ఆపడమో లేకుండా ఈ బిల్లు మీద తమిళిసాయి గారు మాట్లాడితేనేమో మనం అనుమానం పడకపోయాము గతంలో 12 బిల్లులు ఆపి 12 బిల్లుల్లో హైకోర్టు మొట్టికాయలు వేస్తే హైకోర్టు ఇట్లా కాదు 2 వ్యవస్థల మధ్య ఉండొద్దు 2 రాజ్యాంగ వ్యవస్థలే అని చెప్పి చేస్తే అప్పుడు కొన్ని బిల్లులను పంపి సుప్రీంకోర్టు దాకా మనకు ఏమి వెళ్ళింది శాంతి కుమార్ గారు సుప్రీంకోర్టు గారు వెళ్ళారు కదా సిఎస్ గారు ఆ తర్వాత 4 బిల్లులు వెనక్కి పంపి 2 బిల్లులు అంటే ఇప్పుడు ఏమైందంటే పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళ వాళ్ళ 3 అని 2 కొట్టేసి 1 రాసిపెట్టాయి అందుకని తమిళిసాయి గారి మీద ఎందుకు అనుమానం వస్తుందంటే ఈ బిల్లు కూడా శాసనసభ సమావేశాలు ఆమోదించకుండా ఉంటే ఎట్లా ఉంటుందనే ఒక ఆ దాంతో ఉన్నారా అని అనిపిస్తుంది ఎందుకంటే పక్షపాత రహితంగా ఉంటే గతంలో నరసింహన్ గారి గురించి ఎవరు కామెంట్ చేయలేదు కదా మనం నరసింహన్ గారు 2 ప్రభుత్వాల హయాంలో 10 ఏళ్లు గవర్నర్ గా ఉన్నారు కానీ ఈ గవర్నరే ఈ ఒక్క మన తమిళిసాయి కాదు దాదాపు చాలా ప్రతిపక్ష పార్టీలు గవర్నర్లు ఉన్న ముఖ్యమంత్రులుగా ఉన్న మనకు ఢిల్లీ కానీ పశ్చిమ బెంగాల్ కానీ తమిళనాడు కానీ మన తెలంగాణ కానీ చాలా చోట్ల మనకు ఈ గవర్నర్ల వ్యవస్థ ద్వారా కొంత చిక్కులు సృష్టిస్తున్నారని అందరికి అర్థమయ్యే విషయం కదా పార్టీలు ఒప్పుకోకపోవచ్చు ప్రజలుగా మాకైతే అర్థమవుతుంది కదా అంటే గవర్నర్ల వ్యవస్థను పెట్టుకొని దాన్ని పెత్తనం చేసుకుంటూ మనకు ఎన్నికైన ప్రభుత్వాలను కించపరుస్తున్నారు ఎన్నికైన ప్రభుత్వాలను పని చేయనివ్వడం లేదని నేనన్న మాట కాదు సుప్రీంకోర్టు స్వయంగా అన్నారు సుప్రీంకోర్టు మొన్న ఏమన్నది ఢిల్లీ బిల్లు మీద మీరు ఆ ఢిల్లీ బిల్లును మీరు సమర్థిస్తూనే ఏమన్నారంటే ప్రజాస్వామ్య ప్రభుత్వాలను పనిచేయనియంటే అధికార హోదాతో పనిచేయొద్దు కేంద్ర ప్రభుత్వానికి సూచన చేస్తూ మన తీర్పిచ్చింది కదా తర్వాత ఆర్డినెన్స్ జారీ చేసినట్టు వాళ్ళ బిల్లు పాస్ చేసుకున్నారు నేనేమంటున్నానంటే మన గవర్నర్ మీద ఎందుకు ఈ అనుమానాలు వస్తున్నాయంటే శాసనసభ సమావేశాలు ఇంకా ప్రొలాంగ్ చేసుకొని కంటిన్యూ చేస్తారా లేకపోతే ఇక్కడ ఊరుకుంటారా అందుకని ఆర్టీసీ కార్మికుల భుజాల మీద తుపాకీ పెట్టి ఇటు గవర్నర్ గారు ప్రతిపక్షాలు ఇటు రాజకీయ మనకు అధికార పక్షం కూడా ఇంత నిన్న మనం ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏంది నిజంగానే మనసుంటే మార్గం ఉండేది గతంలో ప్రవేశపెడితే ఈ సమస్య రాకపోయేది కదా ఎన్నికలు వస్తున్నాయి చివరి సమావేశాలు అనుకుంటున్నాం ఈ సమావేశాలు చేయాలి అందుకనే పరిష్కారం ఏమనుకుంటున్నానంటే సమావేశాలు పొడిగించైనా సరే గవర్నర్ మీద బదనాం మోపి గవర్నర్ నే మనకు వేలెత్తి చూపెట్టడం చేసి ఈ బిల్లును వెనక్కి తీసుకోకుండా దీన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది మంచి చెడు ముందుకెళ్ళిండ్రు గవర్నమెంట్ కనుక ముందుకు తీసుకెళ్లి ఏదైనా సరే ఆమోదించాలి కానీ కార్పొరేషన్ గా ఉంచాలి ఈ అనుమానాలకు సమాధానం గవర్నమెంట్ చెప్తుంది చెప్పదని కాదు కానీ ఈ అనుమానాలు తావియకుండా ప్రైవేటీకరణ చేస్తామంటున్నారు చేస్తారని ఒక అపవాదం ఉంది దానికి మోడీ గారు ప్రైవేటీకరణ చేస్తున్నారు కనుక మేము చేయొద్దా అని తప్పు ఎప్పుడు కాదు ఖచ్చితంగా కార్పొరేషన్ కొనసాగించాలి కార్పొరేషన్ ఉద్యోగులను మంచి చెడ్డ తీసుకుంటామన్నారు కనుక తీసుకోవాలి వాళ్ళ జీతభత్యాలు పెంచాలి దాంతో పాటు కార్పొరేషన్ లో ఇప్పుడున్న నష్టాలను కానీ తగ్గించడానికి గతంలో ఉన్న బకాయాలు తీర్చడానికి ఒక మధ్య మార్గం అన్ని పార్టీలు ఆలోచించాలి అసెంబ్లీలో అర్థవంతమైన చర్చ జరుగుతే తప్ప సాధ్యం కాదు దీని గవర్నర్ గారు వీలైన తొందరగా సూత్రప్రాయంగా అంగీకరించి పంపించేస్తే ఆమె మీద బదనాం ఆమె మీద ఉండదని రైట్ ఎలా ఏం చెప్తారు ఇప్పుడు రామ్మోహన్ రావు గారు మాట్లాడినటువంటి విషయంలో పెద్దలు రామ్మోహన్ రావు గారు మాట్లాడినట్టుగా ఎలా కేసీఆర్ గారు ప్రభుత్వము నిజంగానే కార్మికుల మీద ఆర్టీసీ మీద ఒకవేళ ప్రేమ ఉంటే కనుక ఇన్ని రోజులు ఏం చేసిరు అనేది ఒక విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి నెక్స్ట్ అసలు కేసీఆర్ ప్రభుత్వానికి మిగతా పార్టీలు ఎంత ఉన్నారు తర్వాత విషయం కానీ పార్టీలో ప్రాతినిధ్యం ఉంది కదా, ఆ పార్టీలో ప్రాతినిధ్యం ఉన్నటువంటి వాళ్ళని ఇయల అందరితో కలిపి మాట్లాడే సంస్కృతి కేసీఆర్ ప్రభుత్వానికి ఉన్నదా? అది ఒకసారి మనం ఆలోచించాలి. ఇలా అసెంబ్లీలో కూడా చర్చ సమయంలో కూడా అనుమానాలు వ్యక్తం చేసే ఎవరైనా ప్రతిపక్షాల నాయకులు అనుమానం వ్యక్తం చేస్తూ మాట్లాడితే కూడా వాళ్ళ మైకులు కట్ చేసే పరిస్థితి కనబడుతున్నది. కేసీఆర్ ప్రభుత్వం మొండి వైఖరితో పోవద్దు, ఇట్లాంటి అంశాలు చర్చకు తీసుకోవాల్సిన అవసరం అని చెప్తే మాట్లాడించే పరిస్థితి లేదు. ఇలా ప్రభుత్వమే ఒంటెద్దు పొక్కడతో ఉన్నాక ప్రతిపక్షాల మాటని ఇంకా ఎక్కడ పరిగణలోకి తీసుకుంటారు, ఎక్కడో చర్చలోకి స్వాగతిస్తారు వీళ్ళు, ఏ ఏ సంస్కరణలో ఇలా ప్రతిపక్షాల మాటని గౌరవిస్తారు వీళ్ళు? కాబట్టి సంస్కరణ అనేదే లేదు. మొండి వైఖరితో ప్రవేశపెట్టే బిల్లులో మొండి వైఖరితో ఉన్నటువంటి మాటను ఇలా కేసీఆర్ ప్రభుత్వం చేస్తా ఉన్నది. మొండి అయినా సరే కార్మికులకు కనుక న్యాయం జరిగేది ఉంటే ఖచ్చితంగా ప్రతిపక్షాలు హర్షించాలి, ఆ సహృదయం అందరికి ఉండాలి. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వము ఇలా చేస్తున్నటువంటి ఆర్టీసీ ఏదైతే బిల్లు ప్రవేశపెట్టడం ఏదైతే ఉందో అది ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ ఇలా కేవలం కార్మికులను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకో ఆర్టీసీ కార్మికులను ఏదో గుండెకు అత్తుకోవడానికో ఆర్టీసీ కార్మికులు మా బిడ్డలు అని చెప్పడానికో కాదండి. ఇది ఇలా కేసీఆర్ గారు పెద్ద కుట్ర కొద్దీ ఆర్టీసీ భూములను ఇలా కేసీఆర్ గారు ప్రభుత్వం కన్నుబడ్డది కాబట్టి, కేసీఆర్ కన్నుబడ్డది కాబట్టి ఆ భూముల మీద ప్రేమతోటే ఈ ఆర్టీసీ విలీనం అనే ప్రక్రియ మొదలుపెట్టింది తప్ప ఆర్టీసీ కార్మికుల మీద కాదు. ఎందుకంటే ఇది సాక్ష్యం కనబడతా ఉంది. గతంలో ఆర్టీసీ కార్మికులు ధర్నా చేసినప్పుడు నిర్దాక్షిణ్యంగా ఇలా ఆర్టీసీ కార్మికుల గోడు వినలే ఈ ప్రభుత్వము. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు కదా, ఖమ్మం జిల్లాలో మనం చూసినాం, ఒక ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వంలో కదా, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వమే కదా ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన ప్రభుత్వము. అంటే ఈ ఆర్టీసీ కార్మికులు రోడ్డు ఎక్కి ఇలా రోజుల తరబడి ఇలా అర్ధాకలతో ఉండి రోడ్ల తరబడి చిన్న చితక ఉద్యోగులు మీదకి వచ్చి, అంతేకాదండి వాళ్ళ కుటుంబాలతో సహితం చిన్న పిల్లలు కూడా రోడ్లెక్కిరు. మా అమ్మ నాన్నలు చిన్న చిన్న ఉండండి మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి చిన్నపిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా రోడ్లెక్కిన పరిస్థితి కనబడ్డది. అప్పుడు కనబడలే కేసీఆర్ ప్రభుత్వానికి. అంటే కేవలం ఒక జిమ్మిక్కులు మాత్రమే చివరి దశలో. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చర్చ ఉందనుకోండి, చర్చ ఒక్క నిమిషంలో ముగిసే టైం ఉంటుంది. ఒక్క నిమిషంలో ముగిసే టైంలో ఇలా వివరణ ఇవ్వండి అని చెప్పేసి ఎవరైనా ఒకరు మా ముగ్గురిలో అడిగిన అనుకోండి, వివరణ ఒక నిమిషంలో ఏం చేస్తాండి? ఇలా కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న ప్రక్రియ కూడా అదే. ఇలా ఈ సమావేశాలు ముగిసే టైంలో ఇలా బిల్లు పెడతారు. ఇంతకుముందు ఎందుకు పెట్టలేదు? ఇంతకుముందు పెడితే చర్చ జరుగుతున్నాయి కదా, నీకు ప్రేమ ఉంటే అది పెట్టరు. ఇప్పుడు పెడతారు, పెట్టి ఇది జరగకుండా చేస్తారు. ఇది రుజువులు కనబడతా ఉన్నాయి. ఇందాక రామ్మోహన్ రావు గారు మాట్లాడుతూ అది బిల్లు డ్రాఫ్ట్ రూపంలోనే ఉంది, దాన్ని మళ్ళీ అసెంబ్లీలో చర్చిస్తారు, సుదీర్ఘంగా చర్చిస్తారు, అన్ని పార్టీలు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్తాయి, కొన్ని సూచనలు చేస్తాయి, వాటన్నిటిని కూడా సమగ్రంగా చేర్చి తిరిగి మళ్ళీ గవర్నర్ దగ్గరికి ఆ బిల్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పుడు కూడా నిజంగానే కార్మికులకు ఇబ్బందికరంగా ఉంది, న్యాయం జరిగే పరిస్థితి లేదనుకుంటే అప్పుడు కూడా ఆపేటువంటి అవకాశం ఉంది కదా గవర్నర్ కి. అదే ఇప్పుడు అంటే అసెంబ్లీ తీర్మానం చేసినాను కూడా ఆపినరు అని చెప్పేసి మళ్ళీ గవర్నర్ గారిని, గవర్నర్ వెనకాల బీజేపీ పార్టీ ఉన్నదని చెప్పేసి బదనాం చేసే కుట్రలు కదా ఇదంతా కూడా. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇవ్వడానికి ఏమవుతుంది, ఇప్పుడు ఆ క్లారిఫికేషన్ ఇవ్వడానికి ఏమవుతుంది? ప్రభుత్వము ఇలా డ్రాఫ్ట్ రూపంలోనే ఉందంటుంది కదా. ఇంతకుముందు యూనివర్సిటీల ప్రక్రియ, సారీ, యూనివర్సిటీల రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా ఇలా తెలంగాణ యూనివర్సిటీలో ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఆ ఉద్యోగాలు భర్తీ చేయాలనేటువంటి ప్రక్రియలో గతంలో ఆటోనమస్ బాడీ ఉంటుండే, యూనివర్సిటీ ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చేసుకున్నట్టుండే. అంటే ఆటోనమస్ బాడీ కాబట్టి వీసీ గారు ఒక నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఆ రిక్రూట్మెంట్ అనేది వీసీ ఆధ్వర్యంలో జరుగుతుండే. అది కాకుండా ఇలా కేసీఆర్ గారు ప్రభుత్వము ఇలా కేరళలో అట్లా జరుగుతున్న రిక్రూట్మెంట్, ఇలా తమిళనాడులో ఇట్లా జరుగుతున్న రిక్రూట్మెంట్, మేము చాలా చర్చలు చేసి వచ్చినాము కాబట్టి ఇది రాష్ట్ర యూనివర్సిటీ పరిధిలో కాకుండా స్టేట్ గవర్నమెంటే నిర్వహిస్తుంది ఈ ఉద్యోగ ప్రక్రియ అని చెప్పేసి పెట్టి ఈయన ఫైలు మేము ఉద్యోగ నియామకాలు చేయడానికి మాకు ఆటంకం ఉన్నటువంటి పరిస్థితులు ఇవి ఉన్నాయని చెప్పేసి అటానమస్ బాడీని కాదనేసి వాళ్ళ హక్కుల్ని కాలరాసేసి ఇలా యూనివర్సిటీలు మొత్తం స్వతంత్ర ప్రతిపత్తులు లేవు, మొత్తం కేసీఆర్ చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఇలా నియామకాలు జరిగే ప్రక్రియ లేదు. ఇలా దానికి బదనాం చేయడానికి గవర్నర్ దగ్గర ఫైల్ ఆగిందని చెప్పేసి బదనాం చేస్తా ఉన్నారు. అంటే యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ ఆగిపోవడానికి కారణము గవర్నర్ గారు అని బదనాం చేస్తా ఉన్నారు. ఇలా బిల్లును కూడా గవర్నర్ గారు అని బదనాం చేస్తా ఉంటారు. అంటే మీకు చిత్తశుద్ధి లేక ఇలా స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థల్ని చక్కగా నడవనీయక ఇలా యూనివర్సిటీలు మొత్తం అధ్వానంగా మారిపోయినాయి. అదొక రుజువు కనబడుతుంది కదా. ఆ అనుమానాలకు వస్తే గవర్నర్ మేడం గారు ఆపారు. నేను నిజంగా చెప్తా ఉన్నా చాలా సంతోషం, అట్లా చేయాల్సిందే. గవర్నర్ అంటే ఇంతకుముందు పెద్దలు చెప్తా ఉన్నారు ఇలా గవర్నర్ నరసింహన్ బాగా చేసినట్టు. నరసింహన్ గారు ఏం చేసిరండి? కేసీఆర్ గారు ఎట్లా తలకాయ ఒప్పమంటే అట్లా తలకాయ ఒప్పిండు, డూడు బసవనలాగా తలక ఊపే వాళ్ళు గవర్నర్ అనుకుంటే నేను దానికి నేను ఏం చేయలేను. గవర్నర్ గారు కూడా కొన్ని హక్కులు ఉంటాయి, కొన్ని రాజ్యాంగబద్ధమైనటువంటి వాళ్ళ సముచితమైనటువంటి స్థానాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరము చట్టబద్ధంగా ఉంటది. దాన్ని మనం గౌరవించాలి. గవర్నర్ గారు ఇలా నియంతృత్వంగా వ్యవహరించారనుకోండి, వాళ్ళకుండే పరిధి ఎంత, ఆ పరిధిలోనే కదా వాళ్ళు అడిగేది. కాబట్టి దయచేసి మనం దీని మనము అంటే సదుద్దేశంతో ఆలోచించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నెక్స్ట్ ఇంకొక విషయము, ఇలా ప్రైవేట్ పరం చేస్తున్నారు, కేంద్ర ప్రైవేట్ పరం చేస్తుంది, మేము ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి గొప్పలు సంకల్పం పుచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇలా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు. ఇలా ప్రభుత్వ పరము మీరు చేస్తురా మేము చేస్తున్నా మీరు మీకు తెలవాలి. సింగరేణి ఇలా ఎన్నో రోజుల నుంచి ఇలా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితిని ఇలా సింగరేణి కార్మికులను సింగరేణిని మొత్తం ప్రభుత్వ పరం తీసుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇలా మీకు అర్థం కావాలి. ఇలా అజంజాయి మిల్ ఏమైంది? ఈ కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాగానే తెరిపిస్తాను ఏమైంది? అజంజాయి మిల్ ఏమైంది? ఐడిపిఎల్ ఏమైంది? ఎక్కడ పోయినాయి? నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏమైంది? ఏం తెరిపించారండి? ఏం చేసారు వీళ్ళందరూ కూడా? ఇలా తెలంగాణ గడ్డ మీద నిరుద్యోగులు ఇలా కార్మికులు కర్షకులు రోడ్డున పడే పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. పైగా ఏదో సంకల్పం గుద్దుకునే ప్రయత్నం చేస్తే ఎట్లా? మురళి గారు రైట్. మన నరేష్ గారు చెప్పండి. మురళి గారు మంచి ఎలా మంచి సబ్జెక్ట్ తీసుకొచ్చిండు, మంచి గుర్తు చేసిండు. ఐడిపిఎల్ ఈ రోజు 700 నుంచి 1000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆ యొక్క సమాన్లు అంటే పాత గతంలో ఉన్నాయి కదండి, వాటిని మొత్తం స్క్రాప్ మొత్తాన్ని 60 కోట్లకే వేలం వేపించిన చరిత్ర ఈ పార్టీ నాయకులదే. నరేష్ గారు మనం ఇప్పుడు సబ్జెక్ట్ డీవియేట్ కావట్లేదు అంటే ఎల్లన్న గారు గుర్తు చేశారు కాబట్టి సందర్భంలో ఒకసారి మనం చెప్తామన్నట్టుగా అది మీరు పర్మిషన్ ఇస్తే, లేదంటే దాన్ని పక్కన పెట్టుదాం. ఇప్పుడు మనం గతంలో ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన పెండింగ్ బకాయిలు కావచ్చు, ఆర్టీ చెల్లించాల్సినటువంటి పిఆర్సీ వేతన సవరణకు సంబంధించి పట్టించుకోలేదు. కానీ సడన్ గా ఇవాళ విలీనానికి సంబంధించినటువంటి బిల్లు తీసుకొచ్చి పెట్టారు. దానికి సంబంధించి కూడా ఉద్యోగులకు సంబంధించి ఆర్టీసీ కార్మికులు తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదా, తెలంగాణ ఉద్యమంలో ఎంత క్రియాశీలకంగా పనిచేసిన అనేది మాకంటే గొప్ప వారు ఉద్యమకారులే, కానీ మాకు కూడా తెలుసు కదండి, మాకు అవగాహన ఉంది కదా, ముందు నడిపించిన పార్టీ కదా మాది, మాకు కూడా అవగాహన ఉంది కదా, మేము కూడా ఉద్యమకారులమే కదా. కాబట్టి మేము వారిని ఆదుకునేటందుకు ఏ రకంగా చేయాలో అన్ని రకాల ఆలోచించి చివరిగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో వాళ్ళకు పిఆర్సీలు చేశాము, గతంలో వాళ్ళకు రావాల్సినటువంటి చాలా సందర్భాల్లో మేలు చేయడం జరిగింది కేసీఆర్ గారు. సింగరేణి వాళ్ళ విషయంలో కూడా చాలా సందర్భాలు చేశాము. ఎలక్షన్ల ముందు ఇచ్చిన మాట కంటే ఎలక్షన్ గెలిచిన తర్వాత ఇంకా దాన్ని డబల్ చేసినాం. వాళ్ళకి ఇవ్వాల్సిన రుణాలని 6 లక్షల నుంచి 10 లక్షలు 12 లక్షలు చేసినాం. సింగరేణి కార్మికులకు కూడా ఉన్నటువంటి వాటిలో ఉద్యోగ కల్పనలు కూడా అదే రకంగా. నరేష్ గారు ఇప్పుడే అందినటువంటి సమాచారం, గవర్నర్ గారు ఆ బిల్లుకు సంబంధించినటువంటి దాని మీద సంతకం చేశారని తెలుస్తుంది. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ గారు ఇంత త్వరగా రియాక్ట్ కావాలంటే కార్మికులు లేకపోతే ఇంకా నాయకులు అందరూ మీడియాలో లేకపోతే రోడ్ల మీద పడి అయితేనే అంత తొందరగా రిజల్ట్ వస్తున్నట్టుగా మనం భావించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో. నేను అనుకోవట్లే, ఆ మాట ఏర్పడే పరిస్థితి ఉంటుందేమో అనుకుంటా ఉన్నాను. గతంలో గవర్నర్ చాలా పరిధి చిన్నదండి, మనం వాళ్ళు ఏ రకంగా అంత మాట్లాడతామన్నారు. గవర్నర్ గారి విషయంలో మోదీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ లో గవర్నర్ వ్యవస్థనే వేస్ట్. నరేష్ గారు ఇప్పుడు దాంట్లో వాళ్ళు అనుమానాలు ఏంటంటే ఉన్నారు అన్నది ఎవరండి? ఈ మోదీ గారు కదే అండి. మరి ఆ రోజు గుర్తుకు రానటువంటి వారు మరి ఈ రోజు ఎందుకు గుర్తుకొస్తా ఉన్నారు అంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో లేనప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తే ఇంకెక్కడ న్యాయం అండి? ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఎవరికి న్యాయం జరుగుతుంది చెప్పండి? ఎలా ఏం చెప్తారు దీనికి సంబంధించి ఫైనల్ గా? ఏం లేదు, ఇప్పుడు వాళ్ళకు ఏది నోటికొస్తారు. ఇప్పుడు సంతకం పెడితే శబాసు, పెట్టకపోతే దుష్మానం. అరే గవర్నర్ గారు ఇప్పుడు క్లారిఫికేషన్ అడగడం కూడా తప్పెట్లయితుంది, నాకు అర్థం కాదు. ఇప్పుడు సంతకం పెట్టగానే ఆ శబాస్, ఇప్పుడు ఏం లేదా, ఇప్పుడు బీజేపీ పెట్టించిందా సంతకం? మరి బీజేపీ ప్రభుత్వమే గవర్నర్ గారి చేత సంతకం పెట్టమని చెప్పేసి బీజేపీ పార్టీ చెప్పిందా? గవర్నర్ గారికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి కదా, వాటిని సద్వినియోగం చేసుకునే క్రమంలో ఆమె క్లారిఫికేషన్ అడిగితే మీరు తప్పుగా ఎందుకు చూస్తారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఆమె పెట్టాలన్నా వద్దా అని చెప్పేసి నిర్ణయించే నిర్ణయాత్మక శక్తి వెనుక అదృశ్య శక్తులు ఏమి లేవండి. గవర్నర్ గారి స్థానాన్ని గౌరవించారు. కార్యక్రమాల్లో చాలా ప్రభుత్వ కార్యక్రమాల్లో గవర్నర్ గారిని ప్రమేయం లేకుండా చేస్తున్న కార్యక్రమాలు చేసింది. ఇలా జనవరి 26, 15 ఆగస్టు ఇప్పుడు వస్తుంది కదా, చూస్తాం. జనవరి 26 TSRTC జెండావిష్కరణకు పిలవలేరు వీళ్ళు మొన్న ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినప్పుడు గవర్నర్ గారికి ఇవ్వాల్సినటువంటి ప్రోటోకాల్ ఇవ్వలేదు వీళ్ళు సమ్మక్క సారక దగ్గరికి పోతే ప్రోటోకాల్ ఇవ్వలేదు వీళ్ళు గవర్నర్ గారిని గౌరవించే సంస్కృతి లేదు ఈ పార్టీకి ప్రభుత్వానికి అందుకనే ఆమె ఏమైనా ఏమంటే ఆమె కూడా బదనం కావదు కదా ఆమె స్థానంలో ఉన్న ఆమె చాలా క్లారిఫికేషన్ గా చూసి ఏమైనా చేస్తుంది ప్రభుత్వం అనుకునేటువంటి క్రమంలో ఉంది కాబట్టి పరిశీలన చేసిన తర్వాతనే సంతకం పెట్టారని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం కేసీఆర్ ప్రభుత్వము ఇలా మేమైతే బరాబర్ చెప్తా ఉన్నాం కార్మికుల మీద ప్రేమ కంటే కూడా ఆర్టీసీ భూముల మీదనే ప్రేమ ఎక్కువ ఉంది కేసీఆర్ ప్రభుత్వానికి రాన్న రోజుల్లో అదే ఆర్టీసీ కార్మికులు దీని సత్యాన్ని తెలుసుకుంటారు కార్మికుల వాళ్ళు ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు కావడం మాకు సంతోషమే కానీ భూముల మీద కేసీఆర్ కబ్జా పెట్టే పని భూముల్ని ఇప్పుడే ఆల్రెడీ 100 ఎకరాలని ఎకరానికి 100 కోట్లకు అమ్మే ప్రక్రియలు మనకు కనబడతా ఉన్నాయి గతంలో కేటీఆర్ గారే ప్లకార్డులు పెట్టి ప్రభుత్వ భూములు అమ్మొద్దు అని చెప్పి చెప్పిన ఆయనే ఇలా ప్రభుత్వ భూముల్ని అమ్మేసే పరిస్థితి కనబడతా ఉన్నారు కేంద్రం నుంచి ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వడం లేదు సహకరించడం లేదు దీనివల్ల కరోనా సమయం నుంచి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాం ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నామని మొన్నటికి రైతు రుణమాఫీ చేసిన రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు సో రాష్ట్రం సహకరించడం లేదు కేంద్రం సహకరించడం లేదు విభజనకు సంబంధించినటువంటి విభజన హామీలు కూడా సహకరించకపోతే రాష్ట్రంలోని ఒక్క పథకం కూడా నడవదు రాష్ట్రం కేంద్రం సహకరించకపోతే మొన్న వర్షాలు పడి ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు పెద్ద వేల ఎకరాలు పంట నష్టపోయినటువంటి పరిస్థితి ఇటు మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పోయి పరామర్శించారు అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళి పరామర్శించారు కానీ ఎక్కడ కూడా బాధితులకు కొంత సాయం అందినటువంటి పరిస్థితి లేదు ఎస్డిఆర్ఎఫ్ నిధులు 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 479 కోట్లు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం దాంట్లో 70% ఇవ్వాలి కానీ 118 కోట్లు ఇచ్చామని చెప్పారు అది కేటాయించారా ప్రభుత్వానికి ఇచ్చారా లేదనే దాంట్లో క్లారిటీ లేదు సో అంటే కేంద్రం నుంచి కూడా కొంత సహాయ నిరాకరణ ఉంది అనేటువంటి మాట వాళ్ళు చెప్తా ఉన్నారు వాటి నుంచి కూడా 100% సహకారం వస్తుంది కేంద్ర నిధులు ఖచ్చితంగా ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకుంటే మేము ఏం చేయలేము రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇవ్వకుంటే మేము ఏం చేయలేం కానీ కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఎక్కడ వరదలు వచ్చినా ఎక్కడ ఫ్లడ్స్ వచ్చినా ఎక్కడ భూకంపాలు జరిగినా ఇమ్మీడియట్లీ ఆ క్షతగాత్రుల పక్షాన నిలబడ్డది భారతీయ జనతా పార్టీ ఇలా బీజేపీ ప్రభుత్వం కాబట్టి ఇక్కడ జరిగినటువంటి వరదల్లో ఇలా ఇమ్మీడియట్లీ కిషన్ రెడ్డి గారు వెళ్లారు ఈ రోజు బండి సంజయ్ గారు ఇలా మా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇయ్యాలనే వెళ్ళారు ఇలా చూస్తా ఉన్నారు అక్కడ మొన్న కిషన్ రెడ్డి గారు వెళ్ళారు ప్రతి సందర్భంలో ఎక్కడ ఏ జరిగినా కూడా ఇలా తక్షణమే ఇలా స్పందిస్తూ ఇలా ప్రజల పక్షాన నిలబడుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తరఫున అందాల్సినటువంటి నిధుల పక్షాన ఇలా ఆ రోజే కిషన్ రెడ్డి గారు ఆ రోజే చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు ఖచ్చితంగా మేము చెల్లిస్తాం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాల్సిందని చెప్పింది దీంట్లో రాజకీయాలు చేయొద్దు దీంట్లో రాజకీయాలు చేద్దని చెప్పి చెప్పడం ఇలా ఆర్టీసీ కార్మికుల విషయంలో కూడా నేను మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా ఆర్టీసీ కార్మికుల ప్రభుత్వంలో విలీనం చేయడము ఆర్టీసీని విలీనం చేయడం ఎంత సంతోషకరమో ఎట్ ది సేమ్ టైం వీళ్ళు ఈ కేసీఆర్ ప్రభుత్వము పెద్ద డ్రామాలతోటి ఆర్టీసీ భూముల మీద కన్నేసి ఆర్టీసీ భవనాలు ఇలా మనం చూస్తామండి ఆర్టీసీ బాగా డేగ కన్నేసి కూర్చున్నారు భూములు ఎక్కడ కనబడ్డా కూడా వీళ్ళు కబ్జాలు చేయడము అక్కడ దాంట్లో ఉన్నటువంటి నాయకులకు చరమాములే కాబట్టి ఆర్టీసీ భూముల్ని కబ్జా చేస్తే కనుక ఆర్టీసీ భూముల్ని అమ్మేసే ప్రక్రియ చేయాలనుకుంటే కనుక ఇలా కార్మికులు కూడా చూస్తూ ఊరుకోరు ప్రజలు కూడా చూస్తూ ఊరుకోరు భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితంగా చూస్తూ ఊరుకోమని చెప్పేసి తెలియజేస్తాం రైట్ నరేష్ గారు ఫైనల్గా దీంట్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి అంటే ముఖ్యంగా సమ్మె చేసేటువంటి అంటే ప్రభుత్వంలో విలీనం చేస్తే సమ్మె చేసేటువంటి అవకాశం ఉంటుందా పింఛన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా ఎలా ఉంటుందనేటువంటి అనుమానాలు కొన్ని ఉన్నాయి ఎందుకంటే విలీనం తర్వాత సో ప్రభుత్వ ఉద్యోగులు అన్నివాల్సిందే హెల్త్ కార్డులు ఇవ్వాలి సెలవులు ఇవ్వాలి ప్రతిదీ ఫైనల్గా ఏం చెప్తారు నరేష్ గారు బిల్లు ఇప్పుడే గవర్నర్ గారు అమలు కూడా పొందింది తర్వాత వాటి విధి విధానాలు చేస్తారు ప్రభుత్వంలో విలీనం అన్నప్పుడే ప్రభుత్వం రావాల్సినన్నిటికీ కూడా వాళ్ళకి ఎలిజిబుల్ అవుతారు అది ఏ రకంగా ఉంటుంది దాంట్లో ఉన్నటువంటి ఏ రకంగా పొందుపరుస్తారు అనేది శాసనసభ చర్చ జరుగుతుంది ఈ కార్మిక నాయకుల సంఘాల నాయకుల చర్చ జరుగుతుంది మిగతా అన్ని పార్టీల సలహాలు సూచనలు తీసుకుంటారు వాటిని రూపొందించాలి చట్టం ఏర్పడితే దాని ప్రకారంగా ముందుకు పోతాం అయితే నేనేమంటా ఉన్నానంటే ఇప్పుడు ప్రతి సందర్భంలో వర్షాలు విపత్తులు వచ్చిన ప్రతిసారిలో మా ప్రభుత్వం మా మోదీ గారి పక్కన పడతారు మా ప్రభుత్వం వచ్చేసి 100 గంటల మనసు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 జూన్ నుంచి ఈ రోజు వరకు కూడా జిహెచ్ఎంసీ దగ్గర వరదలు వచ్చినప్పుడు కానివ్వండి, అంతకుముందు జిల్లాలలో వరద నష్టం జరగడం కానివ్వండి, ఇప్పుడు జరిగినప్పుడు కానివ్వండి, ఇంతవరకు కూడా కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి అదనపు నిధులు జీరో. మరి వారికి తను సమానం చెప్పాలి. ఈ రోజు వాటికి మా మంత్రి గారు పోయారు, మా జనరల్ సెక్రటరీ గారు పోయారు, ఏదో పట్టు కోసం గతంలో ఎందుకు చేయలేకపోయారు? ఎందుకు ప్రభుత్వానికి చిన్న చూపు తెలంగాణ అంటే? ఎందుకు సీట్లు ఓట్లు కావాలి తెలంగాణ? కానీ ప్రజల బాగోగులు ఆర్థిక పరంగా డెవలప్ చేయడానికి, లేదా మాకు మెట్రో ప్రాజెక్టులు ఇవ్వడం, మాకు ఐటీఆర్ ఇవ్వడం, మాకు ఎక్స్ట్రా పోలవరం జాతీయ హోదా ఇచ్చినట్టుగా మా దగ్గర అయితే పొదల పథకానికి జాతీయ హోదా ఇవ్వడం, ఇవన్నీ ఎందుకు ఇవ్వాలని మన దగ్గర కేవలం మాటల వరకే మాట్లాడతారు తప్ప బీజేపీ మాట్లాడాలండి. సంబంధించి రేపు వర్చువల్ గా ప్రారంభించనున్న నరేంద్ర మోడీ గారు రేపు వర్చువల్ గా ప్రారంభించనున్నారు. మీరు చూడండి, 600 కోట్లకు పైగా నిధులను వెచ్చించి ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు ఏవైతే ఉన్నాయో, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు కూడా మరమ్మతులు చేయడానికి ఇలా కేంద్ర ప్రభుత్వం ఒక కంకణం కట్టుకున్నది. అది ఇలా మరి దాన్ని ఎందుకో మాట్లాడరు మీరు. థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ.